ఫ్రెండ్స్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోసయ్య గారు ఈరోజు మరణించడం జరిగింది కాబట్టి ఆయన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్కి ఇది మనకి స్ట్రాటడిక్ జీకే కింద స్టాక్ జీకే కింద బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద కొంచెం కన్సర్న్ పెట్టండి అండ్ కాబట్టి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు యూజ్ అయింది అనిపిస్తే వేరొకరికి షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ని సజెషన్స్ని తెలియజేయండి వైఎస్ ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ వీళ్ళు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే కోసం మంచి కోర్సెస్ బ్యాచ్ కోర్సెస్ తీసుకొస్తున్నారు లక్ష్యం అనే పేరుతో కాంప్రెన్స్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారండి ఇది ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళకి ప్రత్యేకంగా ఎడగేటర్ ద్వారా సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారండి ఇది డిసెంబర్ ఫిఫ్త్ని ఒక టెస్ట్ ఉండబోతుంది టూపీఎంకి అండ్ ఇందులో వంద ప్రశ్నలు ఉంటాయి తొంభై నిమిషాలు టైం ఇస్తారు ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ ఎంటర్ సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ అదే ఏపీ కనుకోండి ఏపీ హిస్టరీ మీద డిపెండ్ అయ్యి మనకి టెస్ట్ పెడతారు ఈ టెస్ట్లో ర్యాంక్ వన్ నైంటీ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారు వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారండి ప్లస్ సబ్స్క్రిప్షన్లో అదేవిధంగా దానికి సంబంధించిన అనాలిసిస్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సేమ్ మాక్ టెస్ట్ వచ్చేసి మళ్ళీ డిసెంబర్ ట్వెల్త్ ఉండబోతుంది టూ పిఎంకి ఇందులో కూడా సేమ్ వంద ప్రశ్నలు తొమ్మిది నిమిషాలు సారీ తొంభై నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇందుకు ఒక ర్యాంక్ ఫస్ట్ నుండి ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారు వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో సో డిస్కౌంట్ ఇస్తారు ఇందులో కూడా ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ అండ్ ఏపీ తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ మీద ఉంటుంది అండ్ దీని కూడా ఎనాలసిస్ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ పిఎంకి ఉంటుంది తర్వాత వచ్చేసి రివిజన్ సిరీస్ ఆన్ హిస్టరీ మీద ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో హిస్ట్రీకి సంబంధించిన రివిజన్ సిరీస్ అంటే ఇప్పటివరకు ఏం చెప్పారో మళ్ళీ దాన్ని ఒకసారి రివిజన్ చేస్తారన్నమాట ఇవాళ మొత్తం అది రెడికేటర్ ద్వారా ఈ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది డిసెంబర్ సిక్స్త్ ఈ యొక్క సిరీస్ స్టార్ట్ కాబోతుంది అదే అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్కి సంబంధించి ఆల్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం ఇది రెడికేటర్ ద్వారా డిసెంబర్ నైన్త్ నా నైన్ ఏఎంకి సీరియస్ ఉండబోతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు అయితే మీరు ప్లస్కి ఫ్రీకి సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ తీసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్ అండి బట్ ప్లస్ అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో వన్ మంత్ సబ్స్క్రిప్షన్కి పదిహేడు వందల రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మన కోడ్ ఒకటి ఉందండి ఈడీయూ టెక్ టెన్ అనే కోడ్ ఈ కోడ్ కానీ మీరు వాడితే టీఈసి టెన్ ఈ కానీ వాడితే మీరు పదిహేడు వందలు కాస్త పదిహేను వందల ముప్పై రూపాయలకి రావడం జరుగుతుంది అంటే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది అలా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి కూడా మన కోడ్ అయితే అప్లికేబుల్ అవుతుంది టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్తో ఇది తెలుగులో అవైలబుల్ ఉందండి తెలుగులో మీరు రైల్వే ఉద్యోగాలు కావచ్చు ఏ ఉద్యోగులు ప్రిపేర్ అవుతున్న అన్నింటికీ కూడా ఇక్కడ కోసెస్ అయితే ప్రిపేర్ ఉన్నాయి పర్టికులర్గా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ మన కూడా అనేది ఆఫర్ ప్రకటించడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంటి దగ్గర ఉండి చదువుకుందాం అనేవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ చూడండి ఫస్ట్గా మనం చూసుకుంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అతని పూర్తి పేరు కొనిజేటి రోసయ్య చనిపోయేటప్పటికి ఆయన ఏజ్ ఎంతండి ఎనభై ఎనిమిది సంవత్సరాలు రోసయ్య ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఏజ్లో కొన్నిమూసారు కొనిజేటి రోసయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై మూడు జూలై నాలుగున గుంటూరు జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు ఆయన గుంటూరు హిందూ కాలేజీలో కామర్స్ చదివారు కామర్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల ఎనభైలలో శాసన మండలి అంటే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ సభ్యునిగా ఎన్నికయ్యారు ఆయన ఎమ్మెల్సీ దేపాటి నుండి అండి కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారులు శాఖ రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు ఆయన ఫస్ట్ ఆయన తీసుకున్న మినిస్టర్ మినిస్టర్ పదవి ఏంటండి రోడ్డు రహదారుల శాఖ రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖల్లో మంత్రిగా పనులు చేశారు ఆయన రెండు వేల నాలుగులో చేరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆయన పోటీ చేయకుండా ప్రత్యక్షంగా పోటీ చేయకుండా రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఆయన శాసన మండలికి సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఉన్న రోసయ్య రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడు నుండి రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారండి గుర్తుపెట్టుకోవాలండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడైనా రెండు వేల తొమ్మిది నుండి సెప్టెంబర్ మూడు నుండి రెండు వేల పది ఇరవై నాలుగు మధ్య అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పదకొండు ఆగస్టు ముప్పై ఒకటిన రోసయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పదహారు ఆగస్టు ముప్పై వరకు కూడా తమిళనాడు గవర్నర్గా తన సేవలు అందించారు ఈ టైంలో రాజశేఖర రెడ్డి గారి మరణం వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు అది అయిపోయిన తర్వాత రెండు వేల పదకొండులో ఆగస్టు ముప్పై ఒకటిన తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా ప్రమాణ స్వీకరణ చేశారు రెండు వేల పదహారు ఆగస్టు ముప్పైనా ముప్పై వరకు కూడా ఈ సంవత్సరం వరకు కూడా ఆయన తమిళనాడుకి గవర్నర్గా పనిచేశారు రోసయ్య పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఒకసారి మనం బ్యాగ్కి వెళ్తే టంగుటూరు అంజయ్య ప్రభుత్వంలో రవాణా గృహ నిర్మాణం అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖలను శాఖల్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోట్ల విజ్ కోట్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హోంశాఖలో మంత్రిగా పనిచేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక రవాణా విద్యుత్ శాఖలు మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక ఆరోగ్య విద్యా విద్యుత్ శాఖలు అండ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ఆర్థిక ఆరోగ్య విద్యా విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేశారు అండ్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను రాసాయి గారు పదిహేను సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారండి ఫిఫ్టీన్ టైమ్స్ బడ్జెట్ని స్టేట్ బడ్జెట్ని అయినా అసెంబ్లీలో ఫిఫ్టీన్ టైమ్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే మ్యాక్సిమం ఆయన చాలా వరకు కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేశారు అదేవిధంగా మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై రెండులో విజయ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ఆర్థిక మంత్రిగా పనిచేశారు అదేవిధంగా మళ్ళీ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ఆర్థిక మంత్రిగా పనిచేశారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆయన ఎన్ని టర్ములు పనిచేశారో అన్ని టర్ములలో కూడా ఆయన మొత్తం అన్ని కలిపి పదిహేను సార్లు అసెంబ్లీలో ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టాడండి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నరసారావుపేట నియోజకవర్గం నుండి లోక్సభకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోసయ్య రెండు వేల తొమ్మిది పది బడ్జెట్తో కలిపి మొత్తం పదిహేను సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇందులో చివరి ఏడు సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం బడ్జెట్ కూర్పులో రోసయ్య ఘనాపాటిగా పేరు పొందారు అంటే బడ్జెట్ను రూపొందించడంలో ఆయన ఒక ఎక్స్పర్ట్గా చెప్తారు అదేవిధంగా వరుసగా ఏడు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా ఈయనే అంటే ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశ ప్రవేశపెట్టిన వ్యక్తి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడున రోసాయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అదే అతను ఫస్ట్ పదవి పద్నాలుగు నెలల పదవిలో కొనసాగిన అనంతరం రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగో తేదీన తన పదవికి రాజీనామా చేశారు ఆయన అయితే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎనభై ఐదు మధ్యలో చూడండి ఇక్కడ ఇయర్ వైజ్గా మీకు క్లారిటీ వస్తుందని చెప్పానంటే అతను పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి అతని యొక్క ప్రయాణం ఏ విధంగా జరిగిందో గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఎనభై ఐదు మధ్యకాలంలో శాసన మండలి సభ్యుడిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై మూడులో రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి చేపట్టారు పం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి చేపట్టారు రెండు వేల నాలుగు తొమ్మిది చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు గుర్తుపెట్టుకోండి అతను తెనాలి చీరాల రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఆయన తరువాత అంటే ఆ రెండు నియోజకవర్గాలు ఒకసారి తెనాల నుండి ఒకసారి నుండి నెక్స్ట్ రెండు వేల నాలుగులో రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర శాసన మండలిలో సభ్యుడయ్యారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ అండ్ రెండు వేల పది నవంబర్ ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల పదకొండు ఆగస్టు ముప్పై ఒకటిన తమిళనాడుకి గవర్నర్గా నియమితులయ్యారు సో తర్వాత తమిళనాడుకి కూడా అతను పదవ అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఆయన పదవిలో కొనసాగారు తర్వాత పదవి నుండి లెఫ్ట్ అయిపోయారు అండ్ అది అయిపోతారు కామన్గా ఎందుకంటే ఒక్కోసారి గవర్నర్ నియమకం అనేది పార్టీయేతరంగా ఏర్పాటు అవుతూ ఉంటుంది ఒకసారి అయితే అది మనం పక్కన పెడితే ఇది మొత్తం రోసయ్య గారి అచీవ్మెంట్స్ ఆయన నాకు తెలిసి తెలిసి చాలా సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ అండి అప్పుడు ఎప్పుడో ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుండి కూడా ఆయన చాలా వరకు కూడా అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుండి ఆయన పొలిటికల్ జర్నీ అయితే స్టార్ట్ అయితే వచ్చింది రెండు వేల పదకొండు వరకు కూడా ఆయన గవర్నర్ పదవి పక్కన పెడితే రెండు వేల పది వరకు కూడా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్టార్ట్ అయ్యి రెండు వేల పది వరకు కూడా ఆయన పొలిటికల్ జర్నీ సాగింది శాసన మండలిలో సభ్యుడిగా శాసన సభ్యుడిగా అదేవిధంగా మంత్రి పదవిలో చాలా వరకు పనిచేశారు తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేశారు ఫైనల్గా గవర్నర్గా కూడా పనిచేశారు కాంగ్రెస్ హయాంలో ఓకేనా ఇది మొత్తం కొనీస్ కొని జేటి రోసయ్య గారి ప్రస్తావన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రస్తావన ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా పదవి చేసే పనిచేసిన వ్యక్తి ఇది ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అండ్ ఇంకొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరు కూడా ప్రేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ భేదాలు చూడకండి ఆయన మన అంటే మనల్ని మన తాతల్ని ఆయన అప్పుడు లీడర్గా ఉండేటప్పుడు ఆయన చూసుంటారు అంటే మన తాతల అతను వాళ్ళ గురించి అతను బాగా విని చెప్పి ఉంటారు ఎందుకంటే మేబీ మనకు కూడా తెలుసు అతని గురించి కానీ మనకంటే ఎక్కువగా మన తాతలకి మన నాన్నలకి తెలిసి ఉంటుంది ఆయన పొలిటికల్ జర్నీ లేదా ఆయన పొలిటికల్ వ్యూ ఆయన్ని బడ్జెట్ ప్రవేశపె అంటే బడ్జెట్ని తయారు చేయడంలో ఆయన ఒక ఎక్స్పర్ట్గా కొలుస్తారు ఫిఫ్టీన్ టైమ్స్ బడ్జెట్ని ప్రవేశపెట్టాడంటే మీరు ఒకసారి గమనించండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్